హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ ఈరోజు వీడియోలో లాక్డౌన్ సమయంలో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా పిజ్జాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ పిజ్జాని ఓవెన్ లేకుండా మనం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీనికి వాడే వైట్ సాసు రెడ్ సాసు కూడా మనమే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ పిజ్జా టేస్ట్ చాలా బాగుంది దీనికి ముందుగా టూ బౌల్స్ మైదాపిండిని తీసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ పిండిని ముద్దయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిపైన కొంచెం ఆయిల్ వేసి పిండినంతటికి ఆయిల్ పట్టే విధంగా కలిపి దీని మీద తడి క్లాత్ని ఉంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు వైట్ సాస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేయాలి మైదా కొంచెం వేగిన తర్వాత దీనికి వన్ కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఉండలేకుండా అవసరమైతే మరి కొన్ని పాలు యాడ్ చేసుకుని ఈ విధంగా వైట్ సాస్ని రెడీ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దీనికి చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వైట్ సాస్ మనకి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన వైట్ సాస్ని మనం పక్కన ఉంచుకుని ఇప్పుడు రెడ్ సాస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దానికి కొంచెం అల్లం యాడ్ చేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి రెండు తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు టమాటాలని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి ఇవ్వాలి వీటిని అన్నిటినీ మిక్సీ బౌల్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ అంతటిని దీనికి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం కూడా బాగా పేస్ట్గా పట్టే విధంగా కలుపుకోవాలి టెన్ మినిట్స్లో మనకి ఈ సాస్ అంతా కూడా దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రకంగా మనకి రెడ్ సాస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పిజ్జా బేస్కి ఎంత అయితే పిండి ముద్ద కావాలో అంత పిండి ముద్దని తీసుకోవాలి పిజ్జాని మనం ఏ బౌల్లో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో బాగా ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ అంతా కూడా గిన్నెంతటికి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ దళసరిగా కాకుండా మరి పలుచగా కాకుండా మీడియం సైజులో మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీని మీద రెడ్ సాస్ అప్లై చేసుకోవాలి ఈ రెడ్ సాస్ అంతా కూడా బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వైట్ సాస్ని వేసుకుని వైట్ సాస్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద తరిగిన వెజిటేబుల్స్ని వేసుకోవాలి దీంట్లో క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయలు వేసాను ఇలా వేసిన తర్వాత దీని మీద అక్కడక్కడ వైట్ సాస్ వేసుకోవాలి ఇలా రెడీ అయిన పిజ్జా మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అలాగే కొంచెం మిరియాల పౌడర్ వేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసిన పిజ్జాని దీంట్లో ఉంచుకుని మూత పెట్టుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి అప్పుడు మనకి పిజ్జా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిజ్జాని బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇంట్లోనే పిజ్జాని రెడీ చేసుకోవచ్చు చూసారుగా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్